హాయ్ ఫ్రెండ్స్, బీఎస్కే కామెడీ టాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఈరోజు విషయం ఏంటంటే, మీకు ఆర్ కృష్ణయ్య గారు తెలుసు కదా, తెలంగాణ మాజీ టీడీపీ ఎమ్మెల్యే. ఆయన నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులు కొంతమంది ఆయన మీట్ అయినప్పుడు సో వాళ్ళ బాధను విన్న తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఈ స్టేట్మెంట్ వింటే మీకు కళ్ళు తిరుగుతాయి. సో యాక్చువల్గా ఏంటంటే, తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి కూడా 30 మార్కులు కలపాలని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది సాధ్యమేనా అని చెప్పి అనిపిస్తుంది మనకి. ఒకవేళ 30 మార్కులు కనుక ఇస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. అందరికీ మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ చాలామందిని ఫిల్టర్ చేయడం కోసం మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 30 మార్కులు యాడ్ చేస్తే ఖచ్చితంగా అందరికీ కట్ ఆఫ్స్ అందరూ క్రాస్ చేస్తారు, ఖచ్చితంగా మళ్ళీ అందరూ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా, ఇది ఖచ్చితంగా జరగనటువంటి పని అనమాట. 30 మార్కులు యాడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆయన ఎలక్షన్స్ టైం కాబట్టి ఏదో ఒకటి స్టూడెంట్స్కి ఫేవర్గా మాట్లాడితే కొంచెం బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. 30 మార్కులు కనుక ఇస్తే ఖచ్చితంగా నిజంగా అందరూ క్వాలిఫై అవుతారు. అందరూ క్వాలిఫై అయితే మళ్ళీ మొత్తం 4 లక్షల పైనటువంటి రాసినటువంటి అభ్యర్థులు మళ్ళీ ఏదైతే ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్కి, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే 30 మార్కులు కలపడం అనేది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. మీరు ఇలాంటివి చూసి ఎటువంటి డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మళ్ళీ కాంపిటీషన్ వస్తుందేమో, మళ్ళీ ఇంకా ఎక్కువ కష్టపడాలేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఖచ్చితంగా మీరు అలాంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇది పొలిటికల్ ఎజెండా కోసం ఇచ్చిందే. కాబట్టి మీరు ఇటువంటి స్టేట్మెంట్స్ని మీరు ఎవరో కూడా నమ్మొద్దు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.